వైసీపీ యొక్క రాజకీయ క్రీడలో వీళ్ళు బలవుతున్నారు. ఆ ట్రాఫిక్ అర్థం చేసుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్యం ఇది. కేవలం వాళ్ళ అరాచకాలు గుర్తు చేసుకోకుండా ప్రజలు అరాచకాల మీద చర్చ రాకుండా, ఆర్థిక పరిస్థితి మీద చర్చ రాకుండా, ప్రభుత్వ అసమర్థ పాల మీద చర్చ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి పరాచకాలు ఉండాలి. ఒకరోజు రోజా ఒకళ్ళు తిడుతుంది, ఒకరోజు నాని ఇంకోళ్ళు తిడతారు, తిట్టాక ఊరుకోలేరు కదా వీళ్ళు తిడతారు. ఆ తిట్టు తిట్టు దాని మీద జరుగుతూ ఉండదు ఒక 10 రోజులు ప్రజల దృష్టి అంతా అనేది అది ఆ సమస్య ఇంకో సమస్య. ఇది జరుగుతున్న డ్రామా, పొలిటికల్ డ్రామా, పొలిటికల్ స్ట్రాటజీ. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఆ పొలిటికల్ స్ట్రాటజీలు వైఎస్ఆర్ సిపి అపోజిషన్ పార్టీస్ ఆ ట్రాప్ లో పడుతున్నారు. ఇది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడండి, చంద్రబాబు ఈ ఎప్పుడైతే చంద్రబాబు పల్లకి మోస్తున్నట్టు పవన్ మోస్తున్నప్పుడు వైసీపీ వేసిందో చంద్రబాబు ఖండించద్దు ఆ విషయాన్ని. చంద్రబాబు ఖండించాలా వద్దా? నేను కలిసి ఉంటామంటావు, నాతో అంటావు, చంద్ర పవన్ గురించి అన్ని మాట్లాడతావు, మళ్ళీ ఈ విషయం వచ్చిన అంటే పవన్ ని ముందు తోసేసి పవన్ నీకు సంబంధం లేనట్టు మేనిఫెస్టో, మీ ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో సపరేట్ రిలీజ్ చేసేస్తాం. మరి ఏమిటి నీ కలయిక? అదే పవన్ ఆడుకుంటున్నావా? పవన్ తోటి ఆడుకుంటున్నావా? పవన్ ఎప్పుడైతే వాళ్ళు అన్నారో నువ్వు ఖండించాలి కదా. అదేంటిది, మేమిద్దరు రాజకీయ భాగస్వాములు, ఒకళ్ళ పనులకి ఒకళ్ళు పోయేటువంటి వాటి అంతా ఖండించాలి కదా నువ్వు ఒక నాయకుడుగా. ఎందుకు ఖండించావా? నీ కుట్ర దీంట్లో భాగం కదా, నువ్వు ఈ కుట్రలో భాగస్తున్నావు అన్న ఎందుకు అనకూడదు? ఇది వీళ్ళు తెలుసుకోవాలి కూడా, జన సైనికులు కూడా. ఎందుకు మౌనం వహిస్తున్నాడు చంద్రబాబు? అలాంటి ఫ్లెక్సీ వేయగానే అదెట్లా వేస్తా, అదే మాటలు అది, ఒకళ్ళ పల్లకి ఒకళ్ళ మీద రాజకీయ భాగస్వామ్యం ఎలా అలాంటివి చేస్తారు అని ఖండించుంటే గౌరవంగా ఉండేది. ఈవెన్ జనసేనకు కూడా బాగుండేది. అతని కుట్రలో కాదు, నిజమైన అతను సన్నిహి కోరుతున్న సన్నిహితం నిజమైనది, స్వచ్ఛమైనది. అంతేగాని రేపు పొద్దున్నే ముందు గోదావరి దుప్పి తర్వాత వెనుకోడు పుడితే బాబత్ కాదు అని అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఏంటంటే ముందు తోస్తున్నాడు ఆయన, తోసి చూస్తున్నాడు అతని మీద జరిగే అవమానం, అతన్ని జరుగుతున్న పరాభవాన్ని వీక్షిస్తున్నాడు. అంతేగాని ఖండించారు. తర్వాత చూస్తాక మీరు అన్నారు సుజనా చౌదరి, సుజనా చౌదరి మాట బీజేపీ మాట కాదండి. బీజేపీ కేంద్రానికి సుజనా మొదలు వాళ్ళ సొంత అభిప్రాయాలు. బీజేపీ మొదటి స్టాండ్ నుంచి ఒకటి 2020లో ఒక స్టాండ్ తీసుకున్నాం, బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేద్దాం, 2023 వరకు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటాం, 2023 తర్వాత మన ఇద్దరం కలిసి ఒక రోడ్ మ్యాప్ తోటి వెళ్దామని అనుకున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఆయన మధ్యలో జనసేన 3 ఆప్షన్స్ ఉన్నాయి నాకు, నేను ఒకరిని వెళ్ళటం, లేదా ఇద్దరం కలిసి వెళ్తాం, లేదా టీడీపీతో అంటే అప్పుడే ఆ ఆప్షన్ కి మా అధిక అధిష్టానము నా రాష్ట్రపతి క్లీన్ గా చెప్పేస్తాం. ఆయన చంద్రబాబుతో చేతులు కలిపే ప్రసక్తి లేదు, మా పార్టీ చంద్రబాబు పోతే మా కార్యకర్తలు ప్రజలు ఊమొస్తారు మమ్మల్ని, చంద్రబాబుతో చేతులు కలిపితే కనుక ప్రసక్తే లేదు, మేము రా మా మన ఇద్దరమా లేదా నువ్వు అది తేల్చి చెప్పు అని చెప్పాం. అది తెలుసలేదు. ఆ దాని మీద చంద్రబాబు ఏదో మమ్మల్ని టీడీపీని బీజేపీతో టీడీపీని కలపడానికి బీజేపీకి తోలుకు రమ్మని చంద్రబాబు పంపి దూకితే పాపం ఈయన అయోమయలో పడతారు. ఈయనకు అనవసరం. పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఎవరితో, బీజేపీ నేషనల్ పార్టీ, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. జగన్ చెప్పారనో పవన్ చెప్పారనో చంద్రబాబు చెప్పాడనో మా సిద్ధాంతాలు మారవు కదా. మాది ఒక రాజకీయ దేశీయ దేశ రాజకీయ దేశ పార్టీ, ఒక నేషనల్ పార్టీ, మాకు ఒక సిద్ధాంతం ఏ స్టేట్ లో ఎలా ఉండాలో ఉంటుంది. కనుక మా సిద్ధాంతం చెప్పేశాం, చంద్రబాబుతో కలిసే పరిస్థితి లేదు. ఏ మనందరం కలిసి ఉంటామా మనం లేదో తెలియాలి. అది ఆయన తాపత్రయం, పవన్ కళ్యాణ్ గారి తాపత్రయం ఆయన పడుతున్నాడు. ఇది అలాంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అటు ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీరు మాట్లాడుతున్నారు, ఒక పక్క వారాహి ఇవ్వడం అని లోకేష్ మాట్లాడుతున్నాడు మీటింగుల్లో, అక్కడ ఫ్లెక్సిల్ ఇవ్వగలం ప్రోగ్రామ్ లో కూడా మన జనసైనిక జెండాలు కనపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ పార్టీలకు అవమానం జరిగితే వాళ్ళు అవమానిస్తే ఖండించాల్సిన బాధ్యత తెలుగుదేశం. ఇక్కడ తెలుగుదేశం యొక్క డూప్లిసిటీ, వాళ్ళ డ్యూయల్ మనస్తత్వం ఊరినే అలా ఉపయోగించుకుంటానికి తప్పితే అలా తోసి తోసి తొక్కేయటానికి మార్గాలు. అది జనసైనికులు తెలుసుకోవాలి. ఈ వైసీపీ యొక్క ట్రాప్ గేమ్, పొలిటికల్ ట్రాప్ గేమ్ తెలుసుకోవాలి. ఆ ట్రాప్ లో పడకుండా ముందు జాగ్రత్త పడాలి. కాకపోతే వీటి వల్ల ప్రజలకు ప్రయోజనం లేదు. ఎవరు ఈ ఫ్లెక్సీల పోరాటం వల్ల వీళ్ళు పెద్ద హీరోలనో ఆ పార్టీ పెద్ద హీరోనో ప్రజలేమి నిర్ణయించారు? వీటిని బట్టి ప్రజలు నిర్ణయించారు. ప్రజలు నవ్వుకుంటారు.
ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూసి నవ్వుకుంటారు రాజకీయ ఈ వికృతాల గురించి.